హాయ్ దే రిజ్వాన్ హియర్. ఈ వీడియోలో నేను మీకు కొద్దిగా హై పేయింగ్ క్లయింట్స్ వెబ్సైట్ ద్వారా ఎలా వస్తారు దాని గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నాను. అయితే బూస్టింగ్ ఎలా చేయాలి? బూస్టింగ్ మనము రకరకాలుగా చేయొచ్చు. బ్యాక్ లింకింగ్స్తో బూస్టింగ్ మన బిజినెస్ వెబ్సైట్కి చేయొచ్చు, లేదంటే ఇంకా కీవర్డ్స్తో చేయొచ్చు. ఈ బెస్ట్ పద్ధతి ఏంటంటే ఆర్టికల్ మార్కెటింగ్ అనేది చాలా బెస్ట్ పద్ధతి ఉంటుంది. దాంతో వచ్చే కస్టమర్స్ రెగ్యులర్గా ఉంటారు, కంటిన్యూస్గా ఉంటారు. అయితే ఇందులో మీరు ఆర్టికల్ మార్కెటింగ్ మీరు చేసినట్టయితే మీ ట్రాఫిక్ని, మీ వెబ్సైట్ ట్రాఫిక్ని ఆర్టికల్ మార్కెటింగ్తో పెంచినట్టయితే అది లాంగ్ టర్మ్గా ఉంటుంది, మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూస్గా గూగుల్ నుంచి సెర్చ్ చేసి జనాలు, విజిటర్స్ మీ వెబ్సైట్కి వస్తుంటారు. అయితే హై పేయింగ్ క్లయింట్స్ రావాలంటే మీరు ఆర్టికల్ రాసేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి రాయండి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళ నీడ్స్ ఏమున్నాయి, వాళ్ళ వాంట్స్ ఏమున్నాయి, వాళ్ళ డిజైర్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి మీరు రాసినట్టయితే ఏం జరుగుతుందంటే వాళ్ళు కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది మీ విజిటర్స్, హై పేయింగ్ క్లయింట్స్ మీ వెబ్సైట్కి వస్తుంటారు. అయితే అందులో భాగంగా మనము చూసినట్టయితే కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ రైటర్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెంట్ పబ్లిషింగ్ షెడ్యూల్ ఉండాలి. ఇవి 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, ఇవి ఫాలో కండి. అంటే కీవర్డ్ రీసెర్చ్ కరెక్ట్ చేయండి, వాళ్ళు ఆ హై పేయింగ్ క్లయింట్స్ ఏం వెతుకుతున్నారు, గూగుల్లో ఎలా వెతుకుతున్నారు దాని గురించి మీరు తెలుసుకోవాలి, మరియు ఎలా కాంపిటీషన్ ఉంది, వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ వెతుకుతున్నారు. ఇది మీకు ఇంతకుముందు నేను వీడియోస్లో చెప్పినట్టు, నా ట్రైనింగ్ వీడియోస్లో చెప్పినట్టు వాళ్ళ బిహేవియర్ ఎలా తెలుసుకోవాలి నేను అక్కడ క్లియర్గా చెప్పినాను. అయితే అది ఫాలో అయినట్టయితే మీరు వాళ్ళతోని ఆ కనెక్టివిటీ ఉంటే, నేను చెప్పినట్టు వేరే మోడల్స్ చెప్పినట్టు చేసినట్టయితే మీకు వాళ్ళ గురించి తెలుస్తుంది ఎలా దాన్ని వాడాలి, ఆ కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలి, దాన్ని బట్టి మీరు మీ ఆర్టికల్ రైటింగ్ క్యారియర్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్, ఈ వెబ్సైట్లో చాలామంది జనాలు వస్తారు కాబట్టి వాళ్ళకి కరెక్ట్ ప్లేస్మెంట్ ఉండాలి. అయితే ఇప్పుడు మీరు రాయలేదనుకోండి, మీ వల్ల అవుతలేదు ఆర్టికల్స్ రాయడం, అయితే మీరు ఏం చేయండి అంటే అవుట్సోర్స్ చేయండి, ఏదైనా క్వాలిటీ రైటర్కి పెట్టండి, అక్కడ వాళ్ళు రాస్తుంటారు మీ వెబ్సైట్లో మీ బిజినెస్ గురించి, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి వాళ్ళు రాస్తుంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే క్రియేట్ ఏ కన్సిస్టెంట్ పబ్లిషింగ్ షెడ్యూల్. ఇది ఇంపార్టెంట్ ఉంది. వెబ్సైట్కి ర్యాంకింగ్ రావాలి, వెబ్సైట్లో ఎక్కువ విజిటర్స్ రావాలంటే కన్సిస్టెంట్లీ మీరు పబ్లిషింగ్ చేస్తూ ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కంటిన్యూస్గా చూసినట్టయితే ఎలా రాయాలి, క్రియేట్ ఎ వైరల్ రిపోర్ట్ దట్ స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్. అంటే మీరు రాసిన ఆర్టికల్ వైల్డ్ ఫైర్ లాగా మొత్తం ఆల్ ఓవర్ ఇంటర్నెట్ అది బ్లాస్ట్ కావాలి, అది రిచ్ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు మీ వెబ్సైట్కి రావాలి, చూడాలి, మరియు అక్కడ నుంచి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొనాలి. అయితే అక్కడ చూసినట్టయితే మీరు ఏం రాయాలంటే ఎక్స్ట్రీమ్లీ కాంట్రివర్షియల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఐటమ్స్ రాయాలి. ఎక్స్ట్రీమ్లీ కాంట్రివర్షియల్ అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు ఫిల్మ్ స్టార్స్ అని వాళ్ళు కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి వాళ్ళ ఫిల్మ్స్ని ప్రమోషన్ చేసుకుంటుంటారు, అలాగే మీరు కూడా ఏదైనా కాంట్రవర్సీ టైప్ ఆఫ్ ఐటమ్ని కాంపిటీషన్లో నుంచి తీసుకుని దాన్ని కంపేర్ చేసుకుంటూ రాసినట్టయితే దానికి ఒక వైరల్ సస్టైనబిలిటీ ఉంటుంది, దాంతో మీకు ఎక్కువ విజిటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఉండాలి, జనాలకి హై పేయింగ్ క్లయింట్స్కి యూస్ఫుల్ ఐటమ్ ఉన్నచో మీకు ఎక్కువ విజిటర్స్ వస్తారు, దాంతో మీరు మీ బిజినెస్ని పెంచుకోవచ్చు. గెట్టింగ్ ద ఇనీషియల్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఇనీషియల్ డిస్ట్రిబ్యూషన్ మనకు తెలవాలి, ఎంతవరకు మీ వెబ్సైట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది దాని గురించి తెలవాలి, మరి ఎక్కడెక్కడ మీ వెబ్సైట్ మీ పబ్లిక్ మీరు అమ్మే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ పబ్లిక్ ఎక్కడున్నారు, కొనేవాళ్ళు ఎక్కడున్నారు, అక్కడ వరకు మీ ఇనీషియల్ డిస్ట్రిబ్యూషన్ ఉందా లేదా, దాన్ని బట్టి దాన్ని తగ్గట్టుగా మీ ఆర్టికల్స్ కనుక మరియు మీ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ కనుక రాసినట్టయితే ఇది చాలా బాగుంటుంది. అంటే ఎందుకంటే ఎగ్జాక్ట్ కస్టమర్స్కి మీరు టార్గెట్ చేస్తే వాళ్ళు కొనే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, టూల్స్ టు ఇంక్రీజ్ ఎక్స్పోజర్. అంటే ఏమేమి టూల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా టూల్స్ ఉన్నాయి ఎక్స్పోజర్ చేయడానికి, మరియు డైరెక్టరీస్ ఉన్నాయి, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, మీరు డైరెక్టరీస్ సెర్చ్ చేయండి, అందులో మీ పోస్టింగ్స్ రెగ్యులర్గా వేయండి, మరియు సోషల్ మీడియాలో దాదాపుగా 200 కన్నా ఎక్కువ సైట్స్ ఉన్నాయి, సోషల్ మీడియా సైట్స్ అందులో రెగ్యులర్గా మీరు
ఎక్స్పోజర్ చేస్తుండండి, మీ వెబ్సైట్ మీ బిజినెస్ వెబ్సైట్ ఎక్స్పోజర్ చేస్తుండండి. ఈ పని కూడా మీరు మీరే చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ టైం అనేది ఎక్కువ కేటాయించాలి, అందుకు మీరు అవుట్సోర్సింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు కీవర్డ్ ర్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇట్స్ ఈజీ టు ఫైండ్ క్విక్ టు ర్యాంక్ కీవర్డ్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? గో ఫర్ లాంగ్ టెయిల్ కీవర్డ్స్. లాంగ్ టెయిల్ కీవర్డ్స్కి వెతకండి, జస్ట్ షార్ట్ కాదు. షార్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, షార్ట్ కీవర్డ్స్ కాదు, లాంగ్ టెయిల్ కీవర్డ్స్కి మీరు కొద్దిగా అక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసి అటువంటి కీవర్డ్స్, మీ ప్రోడక్ట్కి సంబంధించిన కీవర్డ్స్, లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అక్కడ మీరు పెట్టినట్టయితే ఆ ర్యాంకింగ్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ట్రై టు ఫైండ్ కీవర్డ్స్ వితౌట్ ద రూట్, అంటే రూట్ లేని కీవర్డ్స్ని ఫైండ్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు డైట్ నుంచి, ఇప్పుడు మీరు డైట్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారైతే డైట్ బెస్ట్ డైట్ అనే వాళ్ళు చాలామంది బెస్ట్ డైట్ అని వాళ్ళ వెబ్సైట్స్లో పెడుతుంటారు. మరి లో క్రాప్ డైట్ అని కూడా పెడుతుంటారు, సిక్స్ ప్యాక్ యాప్స్ డైట్ అని కూడా పెడుతుంటారు. దీనికి హై కాంపిటీషన్ ఉంటుంది. మీరు గూగుల్ ప్యానర్లో చూసినట్టయితే అక్కడ మీరు చూడొచ్చు ఏ వరల్డ్కి ఏ కీవర్డ్కి ఎంత కాంపిటీషన్ ఉంది. మీరు యావరేజ్ కాంపిటీషన్, మీడియం లెస్ కాంపిటీషన్, లేదంటే యావరేజ్ కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ని వెతికి దాన్ని పుటప్ చేసి దాని మీద ఆర్టికల్స్ రాస్తే మీ వెబ్సైట్ గురించి ర్యాంకింగ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినాం, డైట్ నీచెస్లో బెస్ట్ డైట్ అన్నట్టు ఉంది, అయితే లో క్రాప్ డైట్ ఇవి చాలా హై కాంపిటీటివ్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే గెట్ ఏ 28 inch వేస్ట్ అన్నట్టు ఒక కీవర్డ్ ఉంది. దీనికి రూట్ లేదు అన్నట్టు, డైరెక్ట్గా లింక్ అప్ లేదు. ఇది కూడా దీనికి భావన ఏమొస్తుందంటే గెట్ ఏ 28 inch వేస్ట్ అంటే మీ వేస్ట్ని, మీ నడుము భాగాన్ని తక్కువ చేసుకోండి అన్నట్టు వస్తుంది. కానీ అది డైట్కి సంబంధించింది, ఇక్కడ డైరెక్ట్ కనెక్టివిటీ కనబడడం లేదు. అందుకు నా చాలామంది వెతుకుతుంటారు, నా డైట్ నేను నా బాడీని మంచిగా 28 inches తయారు చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఇటువంటి వాళ్ళకి డైరెక్ట్ టార్గెట్ ఉంటుంది ఈ వెబ్సైట్, అందుకు మీకు ఎక్కువ ర్యాంకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలామంది చూస్తారు ఏంటంటే షూస్ బిజినెస్ ఉందనుకోండి, అది ఎలా రాస్తారు, హై ఈ బ్రాండ్ షూస్ ఆ బ్రాండ్ షూస్ అన్నట్టు కీవర్డ్స్ చూసుకుంటే అటువంటి ఐటమ్స్ చాలా ఉంటాయి. అంటే దానికన్నా మనము ఏదన్నా ఫిల్మ్ యాక్టర్ వేరింగ్ దిస్ షూస్ అన్నట్టు అలా లాంగ్ కీవర్డ్ తీసుకుంటే అది కొద్దిగా బాగుంటుంది. అంటే దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేయండి. నా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే లాంగ్ టెయిల్ కీవర్డ్సే మీకు బెనిఫిట్ ఇస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హౌ డూ యూ ఫైండ్ దీస్ సైట్స్ టు అడ్వర్టైజ్ ఆన్, హౌ డూ యూ నెగోషియేట్ యువర్ యాడ్ డీల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు సైట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు బిజినెస్ చేయడానికి? అక్కడ మీ యాడ్స్ పెట్టాలి, పెద్ద పెద్ద సైట్స్ ఉంటాయి, అందులో చాలా ట్రాఫిక్ ఉంటుంది. దాని మీద ఎలా వెతకాలి, దాన్ని ఎలా టార్గెట్ చేయాలి, మరి అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, నేను ఇక్కడ కంటిన్యూస్గా చెప్తున్నాను. లొకేటింగ్ పొటెన్షియల్ సైట్స్ టు డూ డీల్స్ విత్, స్టార్ట్ విత్ ఎ గూగుల్ సర్చ్, స్టార్ట్ యూజింగ్ యువర్ మెయిన్ కీవర్డ్, దెన్ యాజ్ మెనీ లాంగ్ టెయిల్ కీవర్డ్స్ యాజ్ యూ క్యాన్ థింక్ ఆఫ్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ బిజినెస్లో ఏం ప్రోడక్ట్ ఉంది ఆ కీవర్డ్ని గూగుల్లో సెర్చ్ చేయండి. దాని తర్వాత లాంగ్ టెయిల్ కీవర్డ్స్ కంబైన్ చేయండి, కొన్ని కీవర్డ్స్ని కంబైన్ చేసి లాంగ్ టెయిల్ కీవర్డ్ చేసేసి అది గూగుల్లో సెర్చ్ చేయండి. చేసిన తర్వాత ఏం చేయండి అంటే అక్కడ వచ్చే సైట్స్, ఫస్ట్ పేజ్ సైట్స్, సెకండ్ పేజ్ సైట్స్ని వదిలేసి థర్డ్ ఫోర్త్ పేజ్ సైట్స్కి మీరు కనెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకు వదిలేయాలి, ఫస్ట్ సెకండ్ పేజెస్కి ఎందుకు వదలాలంటే అక్కడ ట్రాఫిక్ అనేది బిగ్ ప్లేయర్స్, అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఆ ఫస్ట్ పేజ్, గూగుల్ ఫస్ట్ పేజెస్లో టార్గెట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు లాస్ట్ పేజెస్కి, ఆ స్మాలర్ సైట్స్కి టార్గెట్ చేస్తే అక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ పెట్టే అవకాశం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, గూగుల్ కాంటెంట్ నెట్వర్క్ లిస్టింగ్లో కూడా మీరు చూడొచ్చు, అంటే యాడ్వర్డ్స్ అకౌంట్లో వెళ్ళేసి అక్కడ మీరు టార్గెటింగ్ అవన్నీ చూసే ప్లేస్మెంట్ టార్గెటింగ్ ఫైండ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ చూడొచ్చు. అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేయండి. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ పేజ్ సైట్స్ వదిలేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పేజ్ సైట్స్లో అక్కడ వెళ్ళేసి వాళ్ళతో మీరు కనెక్ట్ కావాలి, మీ యాడ్స్ అని పెట్టాలి, కనెక్ట్ కావాలి. నెక్స్ట్ టైప్ ఇన్ యువర్ కీవర్డ్ అండ్ లుక్ ఎట్ ఆల్ ద లిస్టింగ్ దాట్ కమ్ ఆ ఫోకస్ ఆన్ ద మోడరేట్ ట్రాఫిక్ లిస్టింగ్. ఇది నేను చెప్పినట్టు ఇంతకుముందు కూడా చెప్పినాను, ఏంటంటే మీ కీవర్డ్ని ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి మోడరేట్ ట్రాఫిక్ వచ్చే, అంటే యావరేజ్ ట్రాఫిక్ ఏ కీవర్డ్ మీద వస్తుందో ఆ కీవర్డ్ని యూజ్ చేయండి. దాంతో మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఇది మీరు గూగుల్
కీవర్డ్ ప్లానర్లో ఈజీగా చేసుకోవచ్చు. గూగుల్లో టైప్ చేయండి గూగుల్ ప్లానర్, అందులో మీకు వచ్చేస్తుంది. అక్కడ మీరు మీ కీవర్డ్ని వేస్తే మీకు తెలుస్తుంది ఎంత కీవర్డ్ ర్యాంకింగ్ ఉంది, ఎంతమంది దానికోసం పెయిడ్ యాడ్స్ పెడుతున్నారు, అది తెలిసిపోతుంది. అయితే యావరేజ్ కీవర్డ్స్ తీసుకోండి, మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ సైట్స్ ఉంటాయి, వాళ్ళతో మీరు అక్కడ కాంటాక్ట్ కావచ్చు, వాళ్ళకి బ్రౌజ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళతో డీల్ చేయండి. డీల్ చేసినట్టయితే వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎలా చేయాలి నేను ఇంకా కంటిన్యూస్గా చెప్తాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏం పాయింట్ ఉందంటే, జస్ట్ మనం ఒక అట్లీస్ట్ 20 పొటెన్షియల్ సైట్స్, మీ కేటగిరీకి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, హెల్త్ కేర్ కంపెనీ ఉంది లేదంటే ఇంకా వేరే కంపెనీ ఉంది, అయితే ఆ కేటగిరీని బట్టి మరియు ఈ 20 పొటెన్షియల్ సైట్స్ని వెతకండి. అక్కడ ఏ సైట్లో హై పేయింగ్ క్లయింట్స్ ఎక్కువ ఉన్నారో అటువంటి సైట్స్ని కొద్దిగా వెతికే ప్రయత్నం చేయండి. అందులో అటువంటి లిస్ట్ మీ దగ్గర ఉంచుకోండి, ఎందుకంటే దాని మీద మీరు అడ్వర్టైజ్మెంట్ చేసినట్టయితే మీకు సేల్స్ అనేవి ఎక్కువ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ టార్గెటెడ్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ నెగోషియేట్ ఎలా చేయాలి అంటే, ఈ గూగుల్ కాంటాక్ట్ నెట్వర్క్లో మీరు సైట్స్ చూసినారు, మంచి సైట్స్ ఉన్నాయి, మరి అక్కడ యావరేజ్ ట్రాఫిక్ అనేది ఉంది, క్వాలిటీ ట్రాఫిక్ అక్కడ వస్తుంది, అయితే అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే వాళ్ళతో మంత్లీ డీల్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళతో మాట్లాడండి, మాట్లాడి చెప్పండి నేను నా బిజినెస్ యాడ్ పెడతాను, మంత్లీగా నేను ఇంత పెడతాను, ఇంత నేను మంత్లీగా మీకు ఇన్ని ఇంత డబ్బులు ఇస్తాను, నా యాడ్ అక్కడ పెట్టండి, నా బిజినెస్ యాడ్ అన్నట్టు అక్కడ పెట్టండి అంటే అది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు డైరెక్ట్ కస్టమర్స్ వస్తుంటారు, మీ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది, మీ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది, దాంతో మీకు బెనిఫిట్ చాలా పెరుగుతుంది. అయితే వాళ్ళతో మంత్లీ డీల్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మీరు చూస్తున్న వెబ్సైట్లో ఒకవేళ అక్కడ యాడ్స్ ఏమన్నా లేవనుకోండి, కొద్దిగా అక్కడ కష్టం ఉంటుంది, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వెబ్ మాస్టర్స్తో డైరెక్ట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడండి, మార్కెట్ సిచ్యువేషన్ చెప్పండి, వాళ్ళకి యాడ్స్ అన్నట్టు మేము పెడతామన్నట్టు మాట్లాడండి. ఇప్పుడు చాలామంది యాడ్స్ పెట్టరు, కొన్ని సైట్స్లో యాడ్స్ వేరే వాళ్ళ యాడ్స్ పెట్టరు, అటువంటి సైట్స్ ఉంటే కొద్దిగా అక్కడ కనెక్ట్ చేయడం కష్టం ఉంటుంది. కాబట్టి ఈజీగా ఏంటంటే ఆల్రెడీ ఉన్న యాడ్స్ ఎవరెవరి దగ్గర యాడ్స్ ఉన్నాయో వాళ్ళని కనెక్ట్ చేయండి. కానీ యావరేజ్ ట్రాఫిక్ వచ్చే అంటే సెకండ్ థర్డ్ పేజ్లో వెబ్సైట్స్ ఏ వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్స్ ఓనర్స్కి కనెక్ట్ చేసి మంత్లీ డీల్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పే చేసేటప్పుడు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారు, కాస్ట్ పర్ సిపిఎం అంటే కాస్ట్ పర్ ఇంప్రెషనా, కాస్ట్ పర్ క్లికా, అంటే 1000 వ్యూస్ అయితే నేను ఇంత పే చేస్తాను, లేదంటే ఇన్ని క్లిక్స్ నా వెబ్ యాడ్లో అయితే ఇంత క్లిక్ చేస్తానని ఇంత పే చేస్తానని మీరు డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళతో నెగోషియేట్ చేయండి. ఏదో జనరల్గా చేయకండి, ఇన్ని వ్యూస్ వస్తే నా ఇంత ఇన్ని క్లిక్స్ వస్తాయి, ఇన్ని వ్యూస్ వస్తే నేను ఇంత పే చేస్తాను అన్నట్టు అక్కడ ఫిక్స్ అయిపోండి. అక్కడ ఫిక్స్ అయ్యి వాళ్ళతో మాట్లాడండి. టైం టు టైం డివియేట్ చేయకండి, మీ మాటని డివియేట్ చేయకండి. అలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కన్ఫ్యూజింగ్లో ఉన్నారు, అయితే వీళ్ళని ఎక్కువ డబ్బులు వీళ్ళ నుంచి ఎక్కువ డబ్బులు దెబ్బేద్దామన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అయితే మీరు ఏం చేయండి అంటే కరెక్ట్గా మాట్లాడండి, డీలింగ్ కరెక్ట్గా చేయండి. ఎంతవరకు మీరు మంత్లీ మీ యాడ్కి పే చేయాలనుకుంటున్నారు, సిపిఎం పరంగానా, సిపిసి పరంగానా, కాస్ట్ పర్ క్లిక్, కాస్ట్ పర్ ఇంప్రెషన్, మీరు డిసైడ్ చేసుకోండి. వాట్స్ ద బెస్ట్ వే టు మేక్ ద ఇనీషియల్ కాంటాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా చేస్తారు మీరు వెబ్సైట్ ఓనర్స్కి ఎలా కాంటాక్ట్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఏం చేయండి అంటే ఫోన్తోని చేయండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు ఫోన్ చేయలేదనుకోండి, మీరు డైరెక్ట్గా వాళ్ళతోని ఈమెయిల్ చేయొచ్చు, మీకు ఫోన్ నెంబర్ దొరకలేదు, ఈమెయిల్ చేయండి, ఈమెయిల్ చేసేసి వాళ్ళతో మాట్లాడండి. ఈమెయిల్లో మీరు ఏం చేయాలంటే మీ వెబ్సైట్ కూడా అక్కడ ఇంక్లూడ్ చేయాలి, మీ వెబ్సైట్ ఇంక్లూడ్ చేసేసి మీరు అక్కడ మెన్షన్ చేయండి క్లియర్లీ, మీరు పేమెంట్ చేస్తారని కూడా క్లియర్లీ మెన్షన్ చేయండి, అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫైండింగ్ స్మాలర్ వెబ్సైట్స్ టు అడ్వర్టైజ్ ఆన్ డైరెక్ట్లీ క్యాన్ బి వన్ ఆఫ్ ద చీపెస్ట్ యట్ మోస్ట్ ఎఫెక్టివ్ సోర్సెస్. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు
చిన్న చిన్న వెబ్సైట్స్లో యాడ్స్ చేసినట్టయితే అది చాలా చీపెస్ట్గా ఉంటాయి. యావరేజ్ ట్రాఫిక్ ఉన్నా పర్వాలేదు, కానీ ఒక 3-4 వెబ్సైట్స్లో అలా చేసినట్టయితే మీకు చాలా తక్కువ రేట్లో మీ బిజినెస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ చిన్న వెబ్సైట్స్ ఉన్నా కానీ కొద్దిగా క్వాలిటీ కస్టమర్స్, హై పేయింగ్ క్లయింట్స్ అందరూ వస్తున్నారా, సైట్ చాలా బాగుందా, మంచి కస్టమర్స్ వస్తున్నారా, అది కొద్దిగా చూసి దాని తర్వాత మీరు దానిలో అడ్వర్టైజ్మెంట్ పెట్టినట్టయితే మీకు చాలామంది మీ విజిటర్స్, కొనేవాళ్ళు వస్తారు మీ దగ్గరికి. దాంతో మీ బిజినెస్లో ఎక్కువ ప్రాఫిట్ జరుగుతాయి.